ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని వల్లపూరు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకిమధు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిరాశ్రితులకు ఆర్అండ్ ఆర్ కాలనీలకు తరలించాలని ఆర్ అండ్ ఆర్ ఎటువంటి మౌలిక వసతులు లేకుండా కనీసం శ్మశాన వాటిక కూడా లేకుండా బహిర్భూమికి వెళ్లడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఈ కాలనీ ప్రజలు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకిమాధు అన్నారు కావున శ్మశాన వాటికను మంజూరు చేసి ఈ కాలనీలో కనీస వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ పంతొమ్మిదిన జీవో నెంబర్ యాభై రెండు అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి బోయలు వాల్మీకులు మత్స్యకారులు వర్యాలు అనేటటువంటి వారికి గిరిజ జాబితాలో చేర్చాలని జీవోను తీసుకొచ్చింది అయితే దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఐదు ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఆర్టికల్ నూట తొంభై ఐదు ప్రకారం జీవో నెంబర్ మూడు అనేటటువంటి దానిని పది ఒకటి రెండు వేల సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో టీచింగ్ కు సంబంధించి ఉద్యోగాలన్నీ మా ఆదివాసీ ప్రజలే చేయాలని ఉద్దేశంతో జీవో నెంబర్ మూడును ను తీసుకురావడం జరిగింది అని కావున ఈ జీవోను నంబర్ మూడును కేబినెట్ లో గవర్నర్ గారి ఆమోదముద్ర వేసి వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అలాగే జీవో నెంబర్ యాభై రెండును వెంటనే వెనక్కి తీసుకోవాలని బోయ వాల్మీకి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో నుండి వెంటనే వెనక్కి తీసుకోవాలని కాకి మధు డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మహిళా నాయకురాలు లక్ష్మి ఎస్కే మహమ్మద్ బాషా తామ గంగాభవాని కొమరం వెంకటేశ్వరరావు కొరస తులసిరావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఓటు వేయటం జరిగింది ఇద్దరు జడ్జీలు మాకు అనుకూలంగా ఓటు వేయటం జరిగినటువంటిది కదా అందులో మేము ఒక ఓటు తేడాతో అక్కడ ఓడిపోవటం దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయటం జరిగింది కాబట్టి మా యొక్క ఈ జీవో నంబరు త్రీని కూడా వెంటనే పునరుద్ధరిస్తూ జివో నెంబర్ త్రీగా దాన్ని రూపకల్పన చేయాలని అలాగే జివో నెంబర్ త్రీని చట్టం చేయాలని చెప్పేసి రెండున్నర సంవత్సరాలు అవుతూ ఉంది ఈ మా యొక్క ట్రైబల్ అడ్వైజరీ కమి కమిటీ తీర్మానం చేసిన టీఏసి ఇప్పటివరకు దాన్ని చట్ట రూపకల్పన అనేటటువంటి దాన్ని చేయలేదు ఇమీడియట్లుగా సట్టం చేయాలని చెప్పేసి మేము ఈ మా టీఐసిని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా వెంటనే క్యాబినెట్ ఆమోదం చేస్తూ గవర్నర్ గారి ఆమోద ముద్రతోటి జీవో నెంబర్ మూడుని వెంటనే చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే జివో నెంబర్ యాభై రెండును ఇమీడియట్గా విత్డ్రా చేసుకుంటూ బోయా వాల్మీకులు మత్స్యకారుల్ని వెంటనే వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చేదానికి తీర్మానం చేసినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం